Hi, hello, namaste, namaskar. Welcome to GNN Big Boss Updates with Mama Mahesh. Big Boss House lo 31వ రోజు ఇచ్చినటువంటి Appy Fizz talent అనేది అంత కిక్కివ్వలేదని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరికి నచ్చినటువంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సింగర్ రాహుల్ సిబ్లింగ్కి వరుణ్ సందేశ్ ఇచ్చినటువంటి కొన్ని టిప్స్ ఇచ్చాడైతే. ఇక ఆ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు. ఈ టాస్క్లో కాస్త పునర్నవి డ్యాన్స్ అలాగే రవి చేసినటువంటి డ్యాన్స్ ఆకట్టుకున్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఇక రాహుల్ అయితే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, దాని తర్వాత సాంగ్ బాడీ మళ్ళీ టాస్క్ ఫినిష్ చేశాడు అనుకోండి. అయితే ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్తోనే తెల్లారిపోయింది హౌస్లో. నిన్నటి రోజంతా కూడా ఈ టాలెంట్ షోతోనే గడిచిపోయింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సాదాసీదాగా కేవలం Appy Fizz దాగడం అనేది అంత కిక్కివ్వలేకపోయింది. అయితే హానెస్ట్గా చెప్పాలంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. అంతేకాదు రిహార్సల్స్కి కూడా టైం ఇచ్చి దాన్ని కూడా టెలికాస్ట్ చేసి ఇంకా బోర్ కొట్టించేశారు నిన్నటి ఎపిసోడ్ అంతా కూడా. మరి ఈ టాస్క్ గురించి మన పరిటాల మూర్తి మామ ఏమంటాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మామ గుడ్ మార్నింగ్. మామ చెప్పండి, అసలు ఈ Appy Fizz టాలెంట్ టాస్క్ మీకు ఎలా అనిపించింది? అలాగే రాహుల్ ఎందుకు అలా చేశాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అసలు అది అంత పెద్ద మజా రాలేదు మామ, ఎందుకంటే అదేదో లెవెల్ 1 లెవెల్ 2 లాగా ఏదో చేద్దాం అనుకున్నారు. అయితే ఇక్కడ హౌస్ మేట్స్ కి ఏదైనా ఇమ్యూనిటీ పవర్ గానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకమైన పవర్ వస్తుంది, తర్వాత మీరు ఒక 2 వారాలు సేవ్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా స్పెషల్ యెల్లో కార్డు రెడ్ కార్డ్ గ్రీన్ కార్డు పొందొచ్చు, ఆ కార్డు మీద ఇంకో పవర్ ఉంటది, జైల్ కార్డు లేదంటే ఏదో ఒకటి వస్తుంది, కానీ ఒక మంచిది ఏదైనా పెట్టి ఉంటే వాళ్ళలో వాళ్ళకి ఒక పోటీ ఉండేది మామ. అలా కాకుండా నార్మల్ గా చేసేసి ఇదో పెద్ద ఏమంటారు అంటే చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చుకునేలా చేసిన మెయిన్. అసలు మన శివజ్యోతి అయితే మరి అది ఒక కామెడీ స్కిట్ లాగా ఆ చీరను అడ్డుపెట్టలే పెట్టడం అనే ఒక సిల్లీ జోకును పట్టిన పర్ఫార్మెన్స్ లాగా పర్ఫామ్ చేయడం అనేది అది మనం ఏం చెప్పాలా, ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు ఆ టాస్క్ అనేది అర్థం కాలేదు మామ ఎవరికి కూడా. మెయిన్ ఇంకోటి హిమజ వచ్చి ఒక కామెడీగా సాంగ్ పాడటం అనేది అంటే ఒక సీరియస్నెస్ లేకపోవడం, అలాగే రాహుల్ మధ్యలోనే సాంగ్ పాడుతూ బ్రేక్ అయిపోవడం మధ్యలో మళ్ళీ చేస్తలే ఆ కొంచెం బాగా చేస్తలే మూడు లేదు అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు బాగా పర్ఫామ్ చేసి ఇంకొకళ్ళు సరిగ్గా చేయట్లేదు అనుకో అవుట్ లే మనం కూడా లైట్ తీసుకున్నలే టాస్క్ అనే భావన అనేది ఒకటి కలుగుతుంది. కరెక్ట్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటి అంటే రాహుల్ ఎందుకు అలా అయిపోయాడు అంటే రాహుల్ కొద్ది కారణాలు ఉన్నాయి మామ. ఎందుకంటే అక్కడ శ్రీముఖి జడ్జిగా కూర్చుంది, ప్లస్ శ్రీముఖికి రాహుల్ కి కోల్డ్ వార్ ఉన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు నేను ఆ పాడి ఆవిడ కామెంట్స్ వింటాం ఇదంతా అతనికి ఎందుకో నాన్సెన్స్ లాగా అనిపించింది. అలాగే తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ అలాగే చాలా మంది నామినేట్ చేసేసి చాలా ఇష్టపడి మైండ్ తో ఉన్నప్పుడు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఎవరు కూడా ఇవ్వలేదు. ఏదో పశ్చిమీ నాట అన్నట్టుగానే ఆడేస్తారు, ఆ మొక్కుబడిగానే ఆ టాస్క్ ఆడేసి ఉండిపోతారు. ప్లస్ ఇంకోటి తనే ఎలిమినేట్ అయిపోతాను ఈ వారం అని కూడా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు రాహుల్. ఇది కూడా కొద్దిగా హౌస్ లో తనకి అంత పెద్ద పర్ఫామ్ చేసే స్కోప్ అనేది ఇవ్వట్లేదని నా అభిప్రాయం మామ. యాక్చువల్ గా ఇంకొక విషయం, రాహుల్ ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడతాడు కదా, ఫోక్ సాంగ్ పాడుంటే బాగుండు అని మీకు అనిపించిందా? అవును మామ, యాక్చువల్ గా వేరే సాంగ్ ఏదైనా మంచి తన స్లాంగ్ తన మార్క్ సాంగ్ ఏదైనా పాడితే మంచి కిక్ వచ్చేది, కానీ ఏమైపోయావే అనే సాంగ్ అనేది అది ఏంటంటే ప్యాథాస్ సాంగ్ అసలే మనం ప్యాథాస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవన్నీ ప్యాథాస్ సాంగ్ పాడితే ఎట్లుంటది, ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతాం పాటల్లో. ప్లస్ ఇంకోటి లిరిక్స్ మర్చిపోవడం గానీ ఆ పాట అతనికి సింక్ అవ్వకపోవడం గానీ, ప్లస్ వరుణ్ వచ్చి రాహుల్ కి ఎలా పాడాలి అనేది మళ్ళీ చెప్పడం, ఒక ప్రొఫెషనల్ సింగర్ కి ఎలా పాడాలి ఏ స్థాయిలో పాడాలి అని వరుణ్ చెప్పడం అనేది కూడా కొంచెం ఫన్నీగా అనిపించింది. రాహుల్ పాడిన తర్వాత పునర్నవి ఎక్స్ప్రెషన్ చూసి మీకు ఏమనిపించింది? అది అసలు ఇంట్రెస్ట్ లేనట్టు గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు అన్నట్టు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మామ, అది కూడా అంతగా ఇది అవ్వలేదు మామ మనం చెప్పుకోవచ్చు. రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి, హ్యావ్ ఎ గుడ్ డే. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా నాకు అదే అనిపించేసింది. రాహుల్ నిజంగా ఒక ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పేసి మర్చిపోయి మరీ పెర్ఫామ్ చేశాడు, అసలు మూడ్లో లేనట్టుగా చేశాడు. నిజంగా అయితే రాహుల్ పాడినటువంటి పాటలు ఏదైతే చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి,
చాలా మాస్ సాంగ్స్ పాడడం జరిగింది, ఫోక్ సాంగ్స్ పాడడం జరిగింది, ఇంకా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించేసింది. బట్ నిన్నలో నేను ఎపిసోడ్లో ఆ రాహుల్లో వెళితే మనకు కనిపించింది, ఎందుకంటే మనకు తెలిసినటువంటి టాలెంట్ను కూడా మనం నిరూపించుకోకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఇక అలీ పర్ఫార్మెన్స్ అయితే తన కండల ప్రదర్శనను చూపిస్తున్నట్లుగానే ఉంది. నిజానికి 5 వారాలు అవుతున్నా కూడా మనము ఇంతకుముందు మన మూర్తిమామ చెప్పినట్లుగా హౌస్లో సరైన టాస్క్ డిజైన్ చేయలేకపోయారనేది నిజంగా చెప్తున్నాను. ఏ టాస్క్ తీసుకున్నా కూడా అది సరిగ్గా కిక్ ఇవ్వలేకపోతుంది. మరి రేపటి ఎపిసోడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నిన్నటి ఎపిసోడ్ మీకు ఏమనిపించేసింది అనేది మీ కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.